సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున వరకు ఎన్టీఆర్ జిల్లాలో కురిసిన భారీ కుంభవృష్టి కారణంగా ఎన్టీఆర్ జిల్లా మొత్తం అతలాకుతలమైపోయింది. ముఖ్యంగా తీసుకుంటే మహానగరంగా పేరొందిన విజయవాడలో కురిసిన వర్షపాతం కారణంగా రోడ్లన్నీ జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. గడిచిన 20 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఇలాంటి వరద ఉధృతిని చూడలేదని విజయవాడ వాసులు చెబుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ వరద ఉధృతితో పాటు ఎగువ ప్రాంతంలో తెలంగాణలో కూడా ఖమ్మం తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం కారణంగా దిగువకు నీటి వదులుందో. కృష్ణా బ్యారేజ్ అంటే ఈ కృష్ణమ్మ పర్వాలు తొక్కుతుండడం కూడా చూసాము. ఇప్పటి వరకు గడిచిన 20 సంవత్సరాలు ఇలాంటి వరద ఉధృతి, కృష్ణమ్మ ఇంతలా పొంగిపోర్లిన పరిస్థితిని కూడా ఏ రోజు చూడలేదని ఇక్కడ వాసులు చెప్తున్నారు. ఇప్పటికే 17 మీటరు దాటిపోయి ఇక్కడ కృష్ణమ్మ బ్యారేజ్ కింద 18 మీటర్ను తాకే పరిస్థితికి వరద ఉధృతి వచ్చిందని చెప్పవచ్చు. మొత్తం కూడా 2 రోజులకు కురిసిన 2200 మిల్లీమీటర్ల వర్షపాత కారణంగా ఇక్కడ మొత్తం కబేలా కాలనీ కావచ్చు, పుడమేరు వాగు పరిసర ప్రాంతాలు కావచ్చు అన్ని మునిగిపోయాయి. ముఖ్యంగా మొగలరాజుపురంలో కొండ చర్యలు విరిగిపడి ఒక ఇంటిపై విరిగిపడంతో 5 మంది కూడా సజీవంగా చనిపోవడం కూడా జరిగింది. అక్కడ కూడా మొత్తం ఏంటంటే ఎక్కడ చూసినా కూడా వరదమయము తప్పితే ఎక్కడా కూడా ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి కూడా విజయవాడ ప్రాంతంలో కనిపించడం. ప్రస్తుతం మనము ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నాము. ఇక్కడ కృష్ణా జిల్లా వాసులతో ఎన్టీఆర్ జిల్లా వాసులు కూడా ఇక్కడే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుంటాం, అసలుకి ఇలాంటి వరద వృత్తిని గతంలో ఎప్పుడు చూశారు, ఇది ఎన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూడాల్సి వస్తుందన్న విషయాన్ని కూడా అడిగి తెలుసుకుంటాము. ఒక చెప్పండి, మీ పేరు ఏం పేరండి? నాగేశ్వరరావు. నాగేశ్వర, నాగేశ్వరరావు గారు చెప్పండి, మీరు ఈ ప్రాంతం వస్తే కదా. ఓకే, అంటే ఈరోజు చూశారు మన ఈ ప్రకాశం, ఈ కృష్ణమ్మ ఇంతగా పొంగి పొర్లుతుంది కదా, ఇలాంటి వరద ఉధృతిని మీరు మొత్తం కూడా నిన్నంతా కూడా జలదిగ్బంధంలో చిక్కుపోయింది మొత్తం కూడా మహానగరం అంతా కూడా ఎప్పుడైనా చూశారా గతంలో? 2004లో చూసి. 2004లో ఓకే, తర్వాత ఇప్పుడు చూస్తున్నారు. ఏంటి పరిస్థితి నిన్నటి నుంచి ఎన్టీఆర్ జిల్లా ప్రజలు, ముఖ్యంగా మహానగర విజయవాడ వాసుల పరిస్థితి ఏంటి? బాగానే ఉంది, వరద వచ్చింది కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఓకే, అదే అధికారులు వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు మీకు ఏమైనా చర్య సహాయ చర్యలు అందించారా? అందించారా నుంచి ఏమన్నా మీకు? ప్రభుత్వం అంటే ఇక్కడ దెబ్బతన లేదు కదా, దెబ్బతన దగ్గర అందిస్తున్నారు. ఓకే ఓకే, ఈ రిటైనింగ్ వాళ్ళు కట్టారు కదా, దానివల్ల ఏమన్నా ప్రమాదం తప్పిందంటారా? ప్రమాదం తప్పింది లేదా కట్టకొచ్చాయి. ఓకే ఓకే, ఇక్కడ మరొక వ్యక్తి కూడా ఉన్నారు, మీ పేరు చెప్పండి. నా పేరు గోవిందరావు అండి. గోవిందరావు గారు, ఇక్కడ పరిస్థితి ఏంటి సార్? 2 రోజులుగా కొంచెం 2200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అంటున్నారు. ఇప్పటికీ విజయవాడ మహానగరంలో చాలా కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుపోయినా, అసలు మొత్తం మీద పరిస్థితి ఏంటి ఇక్కడ? అంటే పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ అంటే ఎంత హెవీ రైన్స్ పడినందున వలన కొంత ఇబ్బంది అయితే తప్పదు. అంటే క్లౌడ్ బరస్ట్ లాగా 22కి సీఎం వర్షం పడితే ఒకేసారి 22 సెంటీమీటర్ వర్షం పడినప్పుడు కామన్గా అంత ఇది ఉంటుంది, అయితే ఆటోమేటిక్గా 2 డేస్లో క్లియర్ అవుతుంది అని చెప్పేసి మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కాలనీస్లో మాత్రం ఎక్కడ పడితే అక్కడ హెవీగా వాటర్ అయితే ఉంది, అది దానికోసం గవర్నమెంట్ కూడా కొంతవరకు చూస్తున్నారు, బాగానే చూస్తున్నారు అనేసి అనుకుంటున్నాము. రెస్క్యూ టీమ్ ఏమైనా వచ్చి ప్రజలు రక్షించే కొన్ని దగ్గర జరుగుతుందండి ఇది. ఓకే, అధికారుల యొక్క పనితీరు కావచ్చు, వాళ్ళైతే స్పీడ్గా ఉన్నారండి. కరెంటు కోతలు కావచ్చు, కరెంటు కోత ఒక హాఫ్ అన్ అవర్ ఆగింది అనుకోండి, వెంటనే రెస్పాండ్ అయ్యి మళ్ళీ వెంటనే వస్తుందండి. ఓకే, మొత్తం డిస్టర్బెన్స్ వచ్చింది, వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని రికవర్ చేస్తున్నారు, ఎలక్ట్రిక్ అయితే ఉంటున్నారు మెలిసి నాకు అనిపిస్తుంది. 2004 తర్వాత కృష్ణమ్మ ఇంతలా పర్వాలు తొక్కిన పరిస్థితి ఏ రోజు చూసారా? లేదు, చూడలేదు సార్. అందుకే ఇంత వర్షం అయితే ఇంత హెవీగా వాటర్ రావడం ఉంది అది చూడలేదు. మరొక వ్యక్తి కూడా ఉన్నారు, మీ పేరు అండి? మీ పేరు నాగుల్ మీరా? ఉన్నారు నాగుల్ మీరా, చెప్పండి, ఇలాంటి వర్షాన్ని ఎప్పుడైనా చూసారా మీరు? లేదు, ఇదే హై. రాజశేఖర రెడ్డి హయాంలో అప్పుడు వచ్చింది ఒకసారి, తర్వాత మళ్ళీ ఇది నెక్స్ట్ టైం. వైనాడు సంఘటన చూసారా మీరు అంతా కూడా? చూసాం, దాని అంటే అది ఇంకా దూరం కదా, ఇది అంత కాదు. అంటే వర్షాలు పైన బాగా పడుతున్నాయి, ఇక్కడ కూడా ఎక్కువ వచ్చింది లోటు ప్రాంతాలు. కోరుకునేది ఏముంది, ఇది వాతావరణ ప్రభావం అలా ఉంది. వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు కూడా బాగానే వస్తున్నారు, నిన్న కూడా కొద్దిగా చూసి అక్కడ కాలనీలు అమ్మట తిరిగి లోతట్టు ప్రాంతాలు కొద్దిగా ఎలక్ట్రిక్ ఉండమని చెప్పి ఇలా చేశారు. ఓకే, మరొక వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుంటాము. చెప్పండి, మీ పేరండి? నా పేరు రామచంద్ర అండి. రామచంద్ర, యువకుడు మీరు, గడిచిన 20 రోజులు ఇలాంటి వర్షపాతాన్ని చూడలేదంటున్నారు, ఇలా వరద ఉధృతిని చూడలేదంటున్నారు, మీరు చెప్పండి గతంలో ఎప్పుడు చూశారు, ఇప్పుడు పరిస్థితి ఏంటి విజయవాడలో? 2009లో అయితే ఈ కట్ట ఉంది కదండి, ఈ కట్ట కూడా తెగిపోతే మేమే అప్పుడు ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళంతా కట్ట మేమే బాగు చేసుకొని మేమే ఉన్నాము. కానీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు రిటర్నింగ్ వాళ్ళు కట్టారు కాబట్టి పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది.
కానీ ఇన్ కేస్ ఎటువంటి అన్నా ఇంకొంచెం ఎవరన్నా అధికారులు వచ్చి కొంచెం సమీక్షిస్తూ ఉంటే బాగుండేది. అంటే ఈ కట్ట తెగిపోయిద్దో ఉండేది ఎవరో తెలియదు కదండి, కొంచెం ముందు జాగ్రత్తగా ఎవరైనా వస్తే బాగుంటుంది. విజయవాడలో అండి అసలు ఎప్పుడు చూడలేదు ఇంతకు ముందులో అయితే. అది నిన్నే మరి అంతలా చూడాలి, ఏరియా ఏరియా బ్లాక్ అయిపోయిందంటే నిన్న మాత్రమే. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది విజయవాడ మహానగరంలో అంటారు? నాకు తెలిసి అయితే డ్రైనేజీ వ్యవస్థ యొక్క కొంచెం లోపం అనుకుంటున్నాను. లేదు అంటే అంతకు ముందర ఎటువంటి ఎంత వాన చూడలేదు కాబట్టి ప్రిపేర్డ్గా లేరు అని అనుకుంటున్నాను. ఏం కోరుకుంటున్నారు మీరు మహానగరాన్ని ఇలాంటి వరద చుక్కుల నుంచి? అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటున్నారు కాబట్టి రాజధానిలోనే ఇలా జరిగింది అంటే ఇంకా మిగతా ప్రాంతాలలో జరిగితే ఏమైందో నేను ఆలోచించుకోవాలి. ఇంత చూసిన తర్వాత ఎవరన్నా కంపెనీలు రావాలన్నా కానీ ఇన్వెస్ట్మెంట్స్ రావాలన్నా కానీ కొద్దిగా ఇబ్బంది పడతారు. దానికి తగ్గట్టు చర్యలు తీసుకుని డ్రైనేజ్ వ్యవస్థ ఇంకొంచెం ఇప్పుడు ఆల్రెడీ బాగుంది, విజయవాడ డ్రైనేజ్ వ్యవస్థ బాగుంది, ఇంకొంచెం మెరుగుపరిచే విధంగా ఉంటే బాగుండిద్ది అని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు మన హైదరాబాద్ చూస్తున్నాం, డ్రైనేజ్ వ్యవస్థ బాగుంది కానీ అక్కడ పడే వర్షపాతానికి దానికి సమతుల్యత లేదు. ఇప్పుడు అలానే ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పుడు విజయవాడ ఇలాంటిది లేదు కానీ ఇప్పుడు ఎలా జరిగింది కాబట్టి ఫ్యూచర్లో ఏం జరిగింది కూడా తెలియదు కాబట్టి కొంచెం ముందు జాగ్రత్తగా ఇంకొంచెం అభివృద్ధి చేస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం. ఇది విజయవాడ వాసుల యొక్క ఆందోళన. అంటే రాజధాని నగరంగా పేరుంది ఈ ప్రాంతంలో, ఇలాంటి పరిస్థితి ఉంటే ఇతర ప్రాంతాలు ఏంటి పరిస్థితి? ముఖ్యంగా రాజధాని మహానగరమైన రాజధాని పైన ఇక్కడ అధికారులు కావచ్చు ప్రభుత్వం దృష్టి సారించాలంటున్నారు. దృష్టి సారించి ఇలాంటి సంఘటనలు తలెత్తినప్పుడు వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకునే విధంగా కూడా అందరినీ అప్రమత్తం చేయాలంటున్నారు. తద్వారానే ఇక్కడికి ఏదైనా కంపెనీలు వస్తాయి, రాజధాని కూడా అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు.